ప్రగతిస్ మోటో, సేవ్ ది ప్లాన్ సేవ్ ది ప్లానెట్, వీ హ్యావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్. సో కషాయ అనే కాన్సెప్ట్ మన దేశంలో ముందు నుంచి చాలా సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి ఉంది. కాఫీ టీ అనేది మన దేశంలో వచ్చే ముందు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆ నాలెడ్జ్ ఉంటుండేది, ఇదైతే ఈ కషాయం తాగాలి, జలుబు వస్తే ఇది తాగాలి, పొట్టలో నడుపుకుంటే ఇది తాగాలి అని. ఇట్ వాజ్ జనరల్ నాలెడ్జ్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. పాస్ట్ ఫ్యూ 60-70 ఇయర్స్లో మొత్తం మర్చిపోయాం. కాఫీ టీ లేకుంటే మా రోజు స్టార్ట్ కాదు అనే పరిస్థితికి వచ్చేసాం. అది బండికి ఫ్యూల్ వేసినట్టు కాఫీ వేస్తేనే ఇంకా నేను స్టార్ట్ చేసేదానికి సాధ్యం అనేలాగా ఉంటుంది. కషాయాలు ఏం చేస్తాయి? సో వాట్ ఈస్ రాంగ్ విత్ కాఫీ టీ అంటే, ఫస్ట్ థింగ్, పాలు ఉంటుంది దాంట్లో, పాలు గురించి ఇంకా నెక్స్ట్ మాట్లాడతాం. చక్కెర వేసుకుంటాం, షుగర్ లెస్ తాగుతామని చాలామంది అంటారు, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ షుగర్ ఉంటుంది, అది మాకు అనవసరమైన పదార్థం. అగైన్ ఆన్ టాప్ ఆఫ్ దట్, ఈవెన్ ఇన్ గ్రీన్ టీ తాగినా బ్లాక్ టీ తాగినా దాంట్లో కెఫీన్ ఉంటుంది. సో కెఫీన్ ఏం చేస్తుంది, అది మీ నరాల్ని ఫస్ట్ మీరు తాగిన వెంటనే మీకు ఫ్రెష్ అనిపిస్తుంది, యూ ఫీల్ రిఫ్రెష్డ్ వెన్ యూ హ్యావ్ కాఫీ ఆర్ టీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రైమరీ యాక్షన్ ఆఫ్ కెఫీన్ ఆన్ యువర్ నర్వ్స్. కానీ ఇదే మీకు సెకండరీ యాక్షన్తో ఇట్ విల్ కాజ్ సప్రెషన్ ఆఫ్ యువర్ నర్వ్స్. మీరు రోజు రోజు కాఫీ టీ తాగుతున్నప్పుడు నిదానంగా నర్వ్ డెబిలిటీ అవుతుంది మీ బాడీలో. సో ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ మినిట్స్ యూ ఫీల్ రిఫ్రెష్, దట్ ఈస్ ద ప్రైమరీ యాక్షన్. సెకండరీ యాక్షన్ ఇస్ ఆల్వేస్ ద ఆపోజిట్ జరుగుతుంది, మీ నర్వ్స్ని అన్నీ స్తబ్దంగా చేసే, నిదానంగా ఇట్లా అక్యుములేట్ దట్ ఎఫెక్ట్ అండ్ నర్వస్ డెబిలిటీ మీ బాడీలో వచ్చేస్తుంది. అందుకే కెఫీన్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఇస్ టు బీ అవాయిడెడ్. గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ ఏ రూపంలో అయినా కెఫీన్ నుంచి దూరం ఉండేది మంచిది. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎన్ అడిక్టివ్ సబ్స్టెన్స్. లైక్ ఐ సెడ్, నికోటిన్ ఎలా సిగరెట్లో మీకు అది మళ్ళా కావాలి కావాలి అనిపిస్తుంటుందో, చాక్లెట్లో అలాగే థయోబ్రోమైన్ అనేది ఇట్స్ ఎన్ అడిక్టివ్ సబ్స్టెన్స్. అలాగే కాఫీ టీలో కెఫీన్ అనేది ఇట్ ఫార్మ్స్ ఇన్ అడిక్షన్, క్రేవింగ్ కాజ్ చేసేదానికి ఉంటుంది. సో దాన్ని వదిలిపెట్టేస్తే ఏం తాగాలి మేము అనే ప్రశ్న వస్తుంది. సో ఫర్ దట్ ద ఆన్సర్ వుడ్ బి కషాయ. ఆన్ జస్ట్ ద ఆపోజిట్ ఆఫ్ కాఫీ అంటే, రోజు కషాయాలు వాడేదాని వల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతూ వస్తుంది, మీ దేహాల్లో వేరే వేరే భాగాలు శుద్ధమవుతూ వస్తాయి. సో వీ విల్ స్పీక్ అబౌట్ అ ఫ్యూ కషాయాలు టు ఇంప్రూవ్ ఇమ్యూనిటీ. సో దానికి ముందు కషాయం ఎలా చేసుకోవాలి అదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది చాలామంది. కషాయాలు వాడండి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏ షాప్లో దొరుకుతుంది, మీ దగ్గర దొరుకుతుందా, మాకు కొరియర్ పంపించేయండి, హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతారు. సో అందరికీ అంతా రెడీమేడ్గా కావాలి, బాటిల్లో వేసి సీల్ చేసి ప్యాక్ చేసి ఇచ్చి దీనికి ఎంత డబ్బులు ఏమైనా రెడీగా ఉంటారు ఇచ్చేదానికి. కానీ ఇంటి దగ్గర ఉండే చెట్లని గుర్తుపట్టి దాన్ని ఆకులు పీక్కొచ్చి చేసుకోండి అంటే అబ్బా అంత పెద్ద కష్టం అని అంటారు. సో కషాయాలు ఎప్పుడు మీరు ఫ్రెష్గా చేసుకున్నప్పుడే ఎఫెక్టివ్గా ఉండేది, ఎవరో ఎక్కడో ఎప్పుడో చేస్తే దాన్ని ఎఫెక్ట్ ఉండదు. ఫ్రెష్ లీవ్స్ ఆర్ ద మోస్ట్ ఎఫెక్టివ్, డ్రై చేస్తే దాని పవర్ సగం కంటే తక్కువ ఉంటుంది. సో ఫ్రెష్ ఆకుల్ని పీక్కొని వచ్చి కడిగి ఏం చేయాలి, ఒక గ్లాస్ నీళ్ళకి 3-4 ఆకులు సరిపోతాయి. చాలా ఎక్కువ ఆకులు అవసరం కూడా మీకు లేదు. చిన్న చిన్న ఆకులు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తిమీర వాడుతున్నారంటే సగం పిడికిడు అంట, మీ పిడికిడిలో సగం ఒక్కసారికి సరిపోతుంది. దాన్ని ఎంతసేపు ఉడికించాలి, ఫస్ట్ నీళ్ళలో బబుల్స్ వచ్చిన తర్వాత కడిగిన ఆకు దాంట్లో ఒకరు వేయండి, 3-4 నిమిషాలు దాన్ని సిమ్లో ఉడికించండి అంతే. ఆ నీళ్లు 200 ml నుంచి 100 అయ్యేది 50 అయ్యేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదు, అది మంచిది కూడా కాదు. 3-4 మినిట్స్ అంతే మీరు ఉడికించాల్సిందే.
ఆఫ్ చేసి మూత పెట్టి ఇంకా 5 నిమిషాలు అలాగే వదిలేయండి. అలా పెట్టు రెస్ట్ ఫర్ 5 మినిట్స్. తర్వాత ఫిల్టర్ చేసుకొని అవసరం ఉన్న కషాయాలకి తాటి బెల్లం వేసుకొని తాగండి. ఇంతే సింపుల్ కషాయం అంటే ఏదో పెద్ద రెసిపీ ఏమీ లేదు, సింపుల్గా అన్ని కషాయాలు ఇలాగే. ప్రగతి'స్ మోటో, సేవ్ ది ప్లాన్ సేవ్ ది ప్లానెట్. వీ హ్యావ్ ఓన్లీ వన్ మదర్ ఎర్త్.